హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ మంచి మనసులు కథ రచయిత్రి శ్రీ కెఎల్ శైలజ గారు పెళ్లింట్లో మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతిపూల పరిమిళాలు ఇంకా వేడలేదు కొత్త కోడలకి తలకి సాంబ్రాణి వేస్తోంది అలివేలు కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తోంది రమ్య నెలకొకసారైనా తలకిలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అల్వేలు అలాగే అత్తయ్య గారు అని తలూపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని ఆవిడ పిలవటంతో రమ్య వంశీలతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మా కారం దోశలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ అవును నీకు ఇష్టం కదా అని చేశాను అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి వేయిపోతే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డం పెడుతూ అయినా అల్వేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడతలు వేసి పెట్టింది సాయంత్రం స్నాక్స్కి పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసి పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు వేసింది టీ రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరు ఒక్కరు ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్యను వచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి పర్వాలేదులే అమ్మా టిఫిన్ తిని మీరు పార్క్కి వెళ్ళండి అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్లు బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వార్చని వంశీ అలా చేస్తే కారం తగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు ఇలా చెయ్యి రమ్య అంది రమ్యతో అలాగేనండి అంది రమ్య గబగబా తలుపుతూ అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియ్యబురాలను చూసి రమ్య వాళ్ళమ్మ చాలా సంతోషించింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదని ఆమెకు అర్థమైంది రమ్య చెయ్యాలన్న పనేమీ మిగిల్చటం లేదు అలివేలు కొడుకు కోళ్లు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళిన తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవారు ఇదిగో రమ్య నీ కబోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తోంది అలిమే మాటలు విని నువ్వెందుకమ్మా సర్దటం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ పోనీలే వంశీ కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్లోంచి బయటికి వెళ్తూ రమ్య తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది ఏమనలేక రమ్య ఆ సిల్క్ డ్రస్సును కింద పెట్టకు సిల్క్ డ్రస్సుల పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేలు ఒకరోజు రమ్య కప్పుబోట్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అంటూ పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత అయిష్టంగానే రమ్య ఇంకో రోజు రమ్య మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడ పక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కుర్చీల్లో వేళ్లాడుతూ ఉన్నాయి అవన్నీ తీసి పెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కి వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక్క నిమిషం అలివేలును చూసి అలాగే అత్తయ్య గారు అని లేచెళ్ళే గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడల్ని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయటం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెప్తూ ఉండేది కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవటానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అన్నీ తనకే తెలిసినట్లుగా అలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉంటుందని కొంచెం కూడా ఊహించలేదు అలివేలు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య తన విసుగుని బయటకు కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చూపలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడొస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ మా పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కూరలు గడగటానికి సింక్ దగ్గరికి తీసుకెళ్తూ అంది రమ్య అలివేలు మొహం కత్తివేటుకు రక్త చుక్క లేనట్టుగా పాలిపోయింది కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది చేష్టలు ఒడిగినట్లు నిజమే కదా తాను ఎందుకు అలా చెప్తోంది తాను దప్పు చేస్తోందా అడగందా చెప్పడం పొరపాటేనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుపు రాలేదు మనస్సు గతంలోకి తొంగి చూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్త ఇంట్లో కూడా అంతే అలివేలు తోటికోడలు అత్తగారికి మేనకోడలు అందుకని తోటికోడలకి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమి ఆలోచించకుండా తలంచుకుని పని చేస్తూ పోయేది అత్తగారి అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనగోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండేది అలివేలు కొంటరితనంగా అనిపించేది చిరుతిండ్లు కూడా అలివేలుకి తెలియకుండా మేనకోడలకి ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూడనట్లు ఉండేది అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారిస్తే తినటమే తప్ప తనకై తాను తీసుకుని తినేది కాదు పల్లెటూరు నుంచి వచ్చిన తోటి కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినటం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే నెయ్యేట ఆ లోపల గూట్లో ఉంది తీసి వెయ్యమ్మా చిన్న చిన్నగోడలకి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనగోడలతో అందరి ముందు ఆమె అలా చెప్తూ ఉంటే అలివేలుకి ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండటం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవ్వరూ కూడా ఇదేమిటని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికీ ఏం చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తూ ఉండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ అందుకే అందరితోనూ మాట్లాడదని చెప్తూ ఉండేది అలివేలుకు చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండటం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది ఇవేవీ తెలియక అత్తగారు తనని ఎందుకు వేరు చేస్తోందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనగోడలు కాకపోవటం తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగడుగున ఇంట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను ఒక స్నేహితురాలుగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్లవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవటం మొదలుపెట్టింది కానీ అది రమ్య కష్టంగా ఉంటుందని మాత్రం ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకి ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకమ్మా రమ్య ఒక గంట ఆగి రావాల్సింది అంటూ పలసటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చింది రమ్య తనను ఎదిరించి మాట్లాడింది రమ్యను దూరంగా ఉంచాలని అలివేలు కూడా లేదు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమ్మను చూసి మధ్యాహ్నం రమ్ రమ్య మాటల వలన పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది మళ్ళీ మామూలుగానే పనిచేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి పూర్తిగా అర్థమైంది ఉమకు అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెప్తూనే ఉంది తను గబగబా పనిచేస్తోంది అయ్యో రమ్య పైజమాకి ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజమా తీసుకెళ్లి ఐరన్ చేసి తెచ్చింది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్కి కూడా పండ్లు ఏవో పెట్టి ఇస్తూ ఉంటుంది అలివేలు రమ్య ఒక్కో రోజు తింటోంది ఒక్కో రోజు వెనక్కి తెచ్చేస్తుంది అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమ రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుగ్ కూడా ఉందా అనిపించింది ఉమ్మకు ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోంది కదా అని బాధ కలిగింది ఉమకు అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటికి వెళ్ళిన తర్వాత అలివేలుతో అలివేలు ఈ విషయం తెలుసా అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటిబైల్లో ఏడు ఎకరాల్లో తిమ్మమ్మ మరిమాను ఉందట అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమా అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్ళీ కొద్దిసేపటికి అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమా అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తన కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తూ ఉండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్త కనిపిస్తోంది అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకు వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవారు వియపురాలని ఏమీ అనలేక మౌనంగా కళ్ళ నీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడల దగ్గర అలివేలుకి కూడా ఇప్పుడు ఇబ్బందిగానే ఉందనిపించింది అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కుని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమా నువ్వు చూ చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతుందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమా మాటలు పూర్తవకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు నువ్వేమీ చెప్పొద్దు కానీ రమ్యకి ఇష్టం ఉందా లేదా అని గమనించుకుని చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట అయినా నువ్వు కూడా అయ్యావు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు కదా వాళ్ళకి ఏదైనా అవసరం అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టుకు అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమా అవును అలాగే చేయాలి అన్నట్లు నెమ్మదిగా తల ఊపింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరికి వెళ్ళి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినకుండా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదు అంది నవ్వుతూ ఉమా రమ్య ఒక నిమిషం వైపు ఉమ వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో అందరిలో నవ్వుతూ గలగల మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్త సరిగా మాట్లాడుతూ మేనకోడలైన తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలికే చెప్తూ తిండి తిప్పలో కూడా సరిగా పెట్టకుండా అలివేలును వేరుగా చూసింది అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని నిన్నొక స్నేహితురాళ్ళలాగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టం ఉందో లేదో కూడా గమనించకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటోంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు తాను చేయకుంటే ఎలాగా అనుకుంటోందే కానీ అలా చేయటం వల్ల తనను అలుసుగా చూస్తున్నారని కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవటం లేదు నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అల్లివేరుని మాత్రం నిర్లక్ష్యం చేయకమ్మా అది ఎవ్వరికీ చెప్పుకోలేదు మనమే గమనించుకోవాలి అని చెప్తూ కళ్ళు తుడుచుకుంది ఉమా ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని అనుకున్నాను కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవటానికని అనుకోలేదు మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా ఎప్పుడు ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా మొదటి నుంచి కూడా నేను కొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సింది ఇక మీదట అత్తయ్యని నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడద్దు అంటూ ఉమ చేతి మీద చేయి వేసింది రమ్య సరేనా అన్నట్లు కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డలు బుట్ట చూసిన అలివేలు అయ్యో ఒక గడ్డ చడిపోయింది ఇందులో రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడంతా బుట్టలో ఏమైనా పాడైపోయి ఉన్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య అవునత్తయ్య చెడు వాసన వస్తే కానీ మనం కనుక్కోలేకపోతున్నాం మీరు అన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటే బాగుంటుంది ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటానులేండి అంది అలివేలు వైపు చూస్తూ రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది తర్వాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడటం చూసి ఇదంతా చూస్తున్న ఉమ్మ అమ్మయ్య వీళ్ళ మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనసుతో కథ సమాప్తం ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి మరో మంచి కథతో మీ ముందుకు మరలా వస్తాను